పేరుకి అగ్రవర్ణం కానీ పేదరికంలో కూడా అగ్రస్థానంలో ఉంటున్నారు బ్రాహ్మణులు. చిన్న చిన్న దేవాలయాల్లో అర్చకత్వం చేసుకునే అర్చకులు, అలాగే బయట శుభ అశుభ కార్యక్రమాలు చేసేటటువంటి పౌరోహిత్యం చేసేటటువంటి పురోహితులు, శుభాశుభ కార్యక్రమాలకి క్యాటరింగ్ చేసేటటువంటి ఇతర బ్రాహ్మణ వర్గానికి చెందిన పేదలు ఈ రోజున కోవిడ్ ఆర్థిక సంక్షోభంలో విలవిల్లాడిపోతున్నారు. ఇదివరకు భక్తులు దాతలు గుళ్ళల్లోకి వెళ్లి హారతి పళ్ళంలో వారు ఇచ్చేటటువంటి చిన్న చితక ఏదైనా ఉంటే వాటిలపైనే వారి జీవనాధారం అంటే ఆధారపడి ఉండేది. ఎందుకంటే ఇప్పటికీ కూడా చాలా గ్రామాల్లో 1500 రూపాయలకి నెల జీతానికి పనిచేస్తున్నారు అర్చకులు. అలాగే బయట కూడా భోక్తలు కానివ్వండి, జపాలు చేసేవారు కూడా రోజుకి 100 రూపాయలకి పైబడి సంపాదించడం లేదు. ఈ కరోనా మహమ్మారిలో ఆలయాలన్నీ మూసివేయడం వల్ల ఈ వచ్చే 100 రూపాయలు కూడా రానటువంటి దొరకనటువంటి కష్టమైనటువంటి పరిస్థితుల్లో వీరున్నారు. కరోనా స్టార్టింగ్ లో అంటే మహమ్మారి స్టార్టింగ్ లో దాతలు చాలా మంది బ్రాహ్మణ సంఘాలు కూడా వీరికి అన్నదానాన్ని నిత్యావసర వస్తువులను కూడా వితరణ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ ఆర్థిక సంక్షోభం ముదిరిపోతున్నప్పుడు దాతలు కూడా కరువు అయిపోయారు. ఇటువంటి సందర్భంలో అసలు బయట వారికి చెప్పుకోలేక పూట గడవక ఆకలి చావులు చస్తున్నటువంటి ఈ నిరుపేద 90% పైగా ఉన్నటువంటి నిరుపేద బ్రాహ్మణులను ఆదుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వాలు. ఇప్పుడు పెన్షన్లు కూడా చాలా నెలలుగా రావట్లేదు, అంటే సవ్యంగా రావటం లేదు. అలాగే అర్చకులకి ఒకేసారి అది ఎండోమెంట్ గుళ్ళల్లో ప్రైవేట్ గుళ్ళల్లో పనిచేసే అర్చకులకు 5000 రూపాయలను ఇచ్చారు. కానీ ఇందాక చెప్పుకున్నట్టుగా ఇతర పౌరోహితులకి కానీ వంటలు చేసుకున్నటువంటి వారు కానీ ఇతర వర్గాల వారు కానీ వారందరికీ కూడా సరైన సహాయం అందటం లేదు. దయచేసి వీరిని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా ఆదుకోవాలి. సమాజహితం కోరే బ్రాహ్మణులు క్షేమంగా ఉంటేనే ఈ సమాజం కూడా క్షేమంగా ఉంటుంది.